అందరికీ నమస్కారం అండి. అండ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్. సో ఇక్కడికి నేను అన్ని ప్రతిదీ చూసామండి, ప్రతిదీ అబ్జర్వ్ చేసాం, చేతితో అల్లిన అల్లుకలతో సహా అండ్ సోప్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ మన వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు. సో ఇవన్నీ అంటే ఇప్పుడు చూస్తుంటే నా చిన్నప్పుడు నేను పల్లెటూరులో పెరిగానండి, నేను పల్లెటూరులో పెరిగిన అమ్మాయిని. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఎందుకంటే గుర్తుకొచ్చే సిచ్యువేషన్ వచ్చిన అంత బ్యాడ్ టైంలో మనం ఉన్నాము. సో వ్యవసాయం అన్నది అంటే చాలా అందరికీ చీప్ అవ్వలేదు, గొప్పగానే మాట్లాడుకుంటాం కానీ దాని గురించి మనం ఎవ్వరు సపోర్ట్ చేయము. అందరు మాట్లాడే వాళ్ళు కానీ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే లేనే లేరు. సో మన తెలంగాణ ఇంత ప్రమోట్ చేసి ఇంత సపోర్ట్ చేస్తుంటే దా తెలంగాణ వైపు నుంచి మనం కూడా గట్టిగా మన ప్రయత్నం మనం చేస్తుంటే ఇది ఇంకా ప్రమోట్ అవుతుందండి, ఇంకా ఒక గొప్ప స్థాయికి వెళ్తుంది. సో అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్, ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా ఒక ఫలానా రైస్ క్వాలిటీ చూసుకుంటా అది చూసుకుంటా, బట్ అందులో ఉన్న మన క్యాలరీస్ కానీ అందులో మనకు రావాల్సిన లాభాలు కానీ ఏం లేదు. తింటుంటే ఏదైనా సరే ఇది విషం అన్నట్టుగా మనం తింటున్న ఫుడ్ ఈ రోజులో. కానీ బయట ఫుడ్ తిన్నా అంటే ఇంట్లో ఫుడ్ తింటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ బయట ఫుడ్ అయినా ఇంట్లో ఫుడ్ అయినా ఒకటే అలా అనిపించే సిచ్యువేషన్ రోజులు మన దగ్గరకు వచ్చినాయి. బట్ ఇప్పుడు మనకు దొరికిన ఈ వ్యవసాయం చేసిన న్యాచురల్టీ మనం చాలా అంటే చాలా మిస్ అవుతున్నామండి. సో ఆ న్యాచురల్టీ మళ్ళీ మనకు దక్కాలంటే మళ్ళీ మనం ఒక వ్యవసాయం అండ్ రైతుకి మనం కూడా పెద్ద సపోర్ట్ ఇవ్వాలండి. ఎవ్రీథింగ్, నేను ఒక యాక్టర్గా నాకు నా బ్యాగ్, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. అలాగే మన రైతులు కూడా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒక గొప్ప స్థాయికి అండ్ మనకు కడుపు నిన్న అన్న పెట్టే రైతులకి రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. ఇంత గొప్ప విషయాన్ని ఒక ఫెస్టివల్గా మన అందరి ముందు తీసుకొచ్చారు. సో మనం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దాము, తెలంగాణ వైపు నుంచి మనం కూడా సపోర్ట్ చేద్దాము. సో మనమే కాదు మన పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.